శ్రీశైల మహాక్షేత్రంలో అక్క మహాదేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నాడు శ్రీశైల దేవస్థానం అధికారి కెఎస్ రామారావు మాట్లాడుతూ, శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవాలయంలో అక్క మహాదేవి వారి జయంతిని జరుపుకోవడం జరిగింది. చైత్ర పౌర్ణమి రోజున అక్క మహాదేవి జయంతిని ఆలయంలో ఉన్నటువంటి అక్క మహాదేవి విగ్రహానికి యథావిధిగా షోడపోచారు పూజలు నిర్వహించారు. ఓం నమః శివాయ. శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు అక్క మహాదేవి వారి జయంతిని జరుపుకోవడం జరిగింది. చైత్ర పౌర్ణమి రోజున అక్క మహాదేవి జయంతి ఆలయంలో జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఆలయంలో ఉన్నటువంటి అక్క మహాదేవి విగ్రహానికి యథావిధిగా షోడశోపచార పూజలు నిర్వహించబడ్డాయి. అదిగా మహాగణపతి పూజ, తర్వాత జలాభిషేకము, క్షీరాభిషేకము, ఇలా అభిషేకాలు అయిన తర్వాత షోడశోపచార పూజతో ఈరోజు అక్క మహాదేవి వారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకున్నాం. మరి అక్క మహాదేవి గుహల్లోనూ ఆమె తపస్సు ఆచరించి తన జీవితాన్ని ఇక్కడే మల్లికార్జున స్వామికి అంకితమనర్చి అలాగే ఐక్యం కావడం కూడా ఒక విశేషం. అటువంటి పుణ్యదినం రోజున మరి ఈరోజు ఆమె జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఆలయంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి చాలా పరిమితంగా అర్చకుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అక్క మహాదేవి యొక్క జీవితం భక్తాగ్రహసర్లకు అందరికీ స్ఫూర్తి కావాలని ఇటువంటి భక్తి పూర్వకమైనటువంటి గాథలు మరి ఇప్పటి నేటి భక్తులకు కూడా మార్గదర్శకాలు కావాలని, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆదిదేవుడైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండి ఈ ఉపద్రవం నుంచి పరమేశ్వరుడు అందరినీ కాపాడాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఓం నమః శివాయ. శ్రీ శివశరణి అక్క మహాదేవి దేవ్యై నమో నమః.